మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదే విధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూపించారు. విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకు లాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించింది. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెసెన్స్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విదాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే, చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి, అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు, ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే, ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డిఎడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఈ డిఎడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డిఎడిక్షన్ సెంటర్స్ మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటున్నాం ఒక ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ కనుక మనకు ఒక 20-30 బెడ్డో కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసారటం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసారటం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక అడిక్షన్ సెంటర్, డిఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోనే కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, చాలామంది క్వార్టర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను, పోలీస్ క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో చాలామంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మొన్న మీకు చెప్పాను, ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్లో, ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి, అంత పొగ నల్లని పొగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, ఇంకో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రవృత్తులతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు మనకి క్షమాభిక్ష అనేది ఉండేది. ఈ 5 సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ 5 ఇయర్స్. అంటే మ్యాక్సిమం సిస్టమ్ని అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేశారు. సో మళ్ళీ ఇదంతా స్ట్రీమ్లైన్లో పడాలి. డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి, వాళ్ళ స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి. వీళ్ళకి ఇంచుమించుగా 600 దగ్గర 600 మంది ఎంతమందో ఇంకా 600 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి
వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను. ఎవరైతే వీళ్ళు జైలు శాఖ కూడా ఏం చేస్తుంటే ప్రపోజల్ పంపించింది, ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది, అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు. డెఫినెట్గా ఆ ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది. తప్పకుండానండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూశాను, బైండింగ్స్లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఎక్కడి నుంచో సప్లై అవుతుంది. ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హానర్ కింద కూడా ఒకటి ఇచ్చారు, షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా లోపల ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా కనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబిలిటీ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతా ఉన్నది అతని మీద ఆలోచించవచ్చు అండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా వెళ్ళి ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో చేసేసామన్నది కాకుండా అసలు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్, దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా, నాన్ ఫైనాన్షియల్తో అవుతాయా, ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నది అయితే నా ఆలోచన. ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం లేదండి, అదే మీకు ఒక విషయం చెప్తానండి. అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు నేనేంటంటే నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ ద్వారా జనాలకు తెలియాలి. అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను, ఏంటయ్యా నువ్వు ఎందుకు నీ రోజులు బట్టి ఉన్నావంటే నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను. ఏంటి షూరిటీ? ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టాలి, ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 10,000కి 5,000కి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేము. బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది, గవర్నమెంట్ది మనం ఎక్కడ కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు. సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది? నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. డెఫినెట్గా నేనైతే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ గారు హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్డ్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ షూరిటీ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలామంది బయటకు వస్తారు. నేను మళ్ళీ చెప్పాను, అరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మిమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి లేదు. నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళకి ఏదో రకంగా జరగాలి. కానీ నిజంగా తప్పు చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. అందరూ లోపల కూడా హాస్పిటల్ ఉంది, అందులో స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక ఇద్దరు స్టాఫ్ని కనుక ఇస్తే మాకు సఫిషియంట్ అన్నారు. మేమేమంటామంటే ఇంకొంచెం ఒక ఈరోజు ఒక ల్యాబ్ టెస్టింగ్ టూల్స్ కూడా పెట్టించి ఉంచారు. ఈరోజు బ్లడ్ టెస్ట్లకి వాటికి ఈసీజీ బ్లడ్ టెస్ట్లు అంటే 76 టెస్ట్లకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్ట్లన్నీ చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్ ఇవన్నీ కూడా ఒక సిస్టమ్, అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది, ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్యం సార్ వర్తిస్తాం. మేడం అంటే రండి, నా పక్క కాన్షియన్స్ తున్లో ఈరోజు ఒక అతను నాతో చెవిలో చెప్తున్నాడు, 7 సంవత్సరాల పిల్లోడు డ్రగ్స్ అదే సారీ గాంజా తీసుకొని రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్ఫాన్ అబ్బాయి, ఒక ఆర్ఫాన్ అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళు వాళ్ళు కేర్ టేక్ తీసుకున్న వాళ్ళు చూపించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పకుండా జస్ట్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసి 7 సంవత్సరాల కుర్రోడు గాంజాయి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా అండి? కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే భయం వేస్తుంది, నిజంగా లిటరల్లీ భయం వేస్తుంది. నేను డే ఫస్ట్ నుంచి గాంజాని అరికట్టాలి, గాంజాని అరికట్టాలంటే వీళ్ళలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎంతమందిని 2,000 మందిని కాదు 20,000 మందిని అరెస్ట్ చేసినా కూడా గాంజా అరికట్టలేం. మనం గాంజాని అరికట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ బంద్ చేయాలి, సెకండ్ థింగ్ ఎవడైతే మెయిన్ వెండర్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అసలు ముఖ్యంగా ఏమంటానంటే ఎవడైనా పట్టుకున్న తర్వాత కూడా బై డిఫాల్ట్ బెయిల్స్ వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే 180 రోజుల్లో కనుక ఛార్జ్షీట్ వేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది వాళ్ళు. వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? దర్జాగా అదే పని మళ్ళీ చేస్తున్నారు. ఈసారి మేమేం చెప్పాలంటే డెఫినెట్గా మేము లీగల్ వాళ్ళతో కూడా మాట్లాడి డిఫాల్ట్ బెయిల్ మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా రీకాల్ చేయాలి వాళ్ళు, అసలు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కొన్ని మేమైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకున్నామంటే డెఫినెట్గా చేస్తాం.
లేదండి, యాక్చువల్గా మాకు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం మన క్యాబినెట్లో కూడా, మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ ఐదుగురితో ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ 80% వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద, అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా. ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టడం కాదు, నేను ఏమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పరిగెట్టించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలికి బంధాలు వేసి పరిగెట్టండి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేరు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ రిప్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం, గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి, వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు, వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు. క్లియర్? తూతు మంత్రం ఏం జరగవండి, డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి, అటువంటి ప్రాబ్లం ఏం రాదు. ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగా సపరేట్, ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల ప్రజలకి అమలు అవ్వడానికి. వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్ని ఇస్తుంటాం లీగల్గా. ఈవెన్ ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం. క్లియర్ చెప్తున్నా, దిశ చట్టం అంటూ చూపించండి, కొనసాగించేద్దాం. దిశ చట్టమే లేదు, కొనసాగించండి దాని మొహం. దిశ పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందండి, క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి చేయందని క్యాబినెట్లో పెట్టారు, అయితే త్రూ ప్రొసీజర్ ద్వారా జరగాలి. ఉన్నారండి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్లా తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు? సెలవులు వస్తే పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు పడాలి, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. స్కూల్ దగ్గర ఇళ్ళ మధ్యలో కనుక మందు షాప్ ఉందంటే మీరు ఒక కాగితం పడేయండి, డెఫినెట్గా తీసి పక్కన పెడాలి. నేను అలా తీయించా, హైవే మీద ఉంటే, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు హైవే మీద కాన్షియన్స్లో ఒక దగ్గర లిక్కర్ షాప్ ఉండేది గోకుల్పాడు, రెండింటి తీయించా. చెప్పండి, నన్ను క్వశ్చన్ వేసే బదులు ఒక చిన్న కాగితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాస్తే అయితే పని అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.